దాడి సంబంధించిన సమస్య చెప్పండి. ఇటువంటి దాడులు ఎక్కడికి ఎవరికి మెసేజ్ ఇవ్వచ్చు? ప్రజాస్వామ్యం ఎవరిన ఒకరికి కామెంట్ చేసినా, తెచ్చినా, ఒకటి కొట్టినా, అలాంటివన్నీ పరిస్థితులు ఉంటే ప్రజలు ఇద్దరు సమాజంలో చెప్పండి. విలేకరులు మీరే వెళ్ళి గేటు వల్లి ఒక 5 మంది గుర్తు పట్టుకొని తీసుకొని పబ్లిక్ గా బండ్ల మీద తిరుగుతుంటే వ్యవస్థ ఏమైంది? అసలు ప్రజాస్వామ్య బతుకున్నామా లేదా చెప్పండి. లేదా ఊరి చిన్న పోతాం ప్రజాస్వామ్యం బతకలేదని చెప్పండి. ఇంకా ఎవరికైనా ఏదో తిట్టినామా, ఏదైనా కొట్టినామా? ఒక ఎమ్మెల్యే అడిగినాడు, ఎమ్మెల్యేకి సాయం చేస్తే తప్పది. ఒక పార్టీలో వాళ్ళు తిరుగుతాను, మేము తిరుగుతాము. తిరుగుతుందని చెప్తే తిరిగాం కదా. ఆల్రెడీ వాట్సాప్ లో రాత్రి 11 మెసేజ్లు వచ్చినాయి, కొడతాం లంజగొడక బయట తీసుకొస్తాం చంపుతామని. రాత్రి 11 ఫోన్లు అప్పుడు వాట్సాప్ కూడా నేను అక్కడ అన్ని స్క్రీన్ షాట్ తీసుకో, డిలీట్ చేసి స్క్రీన్ షాట్ కూడా తీసుకెళ్తాం. అన్నీ ఉన్నాయి అక్కడ ప్రూఫ్. ఇట్లే ఉంటే ప్రయత్నం ఎవడు బతుకలేడు. కష్టమేగా రాజరికమా. నేను మనం ఏమైనా దౌర్జన్యం చేసి ఏమన్నా కేసు ఏమన్నా ఒక సివిల్ కి అని క్రిమినల్ కి ఒక్కటి ఉందని అమ్మి చూడండి. ఎక్కడన్నా ఎప్పుడు ఎవరైనా ఒక మాట అన్నమా, 10 మంది సాయం చేసుకోండు. భక్తులు ఉంటే మామూలు దాడి చేస్తే